वेलकम बैक माय चैनल। सो ई रोज वीडियो द्वारा वेस्टेज कंपनी में उ अग्रिकल्चर प्रोडक्ट्स एला मन को बिजनेस अने ग्रो हेल्प अदे विधा आर्गानिक प्रोडक्ट्स इंपॉर्टेंस मन कंपनी में उ 7 रकाल प्रोडक्ट्स तो पाटू मन ओक व्यापार अवकाश पूर्ति अर्थम चुस्के कंपनी प्रोडक्ट्स नॉलेज मेरे सो मन कंपनी में उ 7 रकाल अग्रिकल्चर प्रोडक्ट्स नॉलेज मेरे ईजी मन अने बिजनेस चयचु అదే విధంగా మనకు రూరల్ ఏరియాలో ముఖ్యంగా రూరల్ ఏరియాలో వ్యాపారం అనేది చాలా ప్రధానమైన వనరు కాబట్టి సో అందరికీ కూడా ఈ రోజు ఎంతో కొంత వ్యాపారం గురించి అనుభవం ఉండి ఉండొచ్చు లేదంటే మీకు తెలిసిన వాళ్ళకు ఆల్రెడీ వ్యాపారం అనేది కామన్ గా మనకు ఉండడం వల్ల ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో అదే విధంగా ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సేంద్రీయ ఎరువుల రూపంలో మన కంపెనీ ఇవ్వడం వల్ల అంటే రసాయనాలు కాకుండా మనం వాడుతున్న ఇప్పటివరకు మనం వాడుతున్న సాంప్రదాయ పద్ధతిలో వాడుతున్న రసాయన ఎరువులతో కాకుండా సేంద్రీయ విధానంలో వ్యాపారం చేసే వాళ్ళకు కావచ్చు అదే విధంగా ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే మనం నిన్న మొన్న చూసిన వార్తలలో విషపదార్థాలు విపరీతంగా మన కూరగాయల పంటలపై చల్లడం వల్ల అనర్థాలనే జరుగుతూ ఉన్నాయి సో ఏలూరు సంఘటన కావచ్చు సో చిన్న వీడియో అనేది ప్లే చేస్తాం సో వీడియో మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది మనము ఎలాంటి కూరగాయలు మనం తీసుకుంటున్నాం సో కూరగాయలు తినడం వల్ల మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి సో ఇలా చాలా భయంకరమైన వాస్తవాలు మనకు బయటకు రావడం జరుగుతుంది మనం తింటున్న కూరగాయల్లో డేంజరస్ కెమికల్స్ ఉంటున్నాయి ప్రభుత్వం నిషేధించిన రసాయనాల అవశేషాలు కలుస్తున్నాయి చివరికి మసాలాలు బియ్యంలోను కెమికల్స్ భారీగా ఉంటున్నాయి కేంద్ర వ్యవసాయ శాఖ 2 సంవత్సరాల పాటు టెస్టులు జరిపి రాష్ట్ర వ్యవసాయ శాఖను హెచ్చరించింది మనం తింటున్న అన్నం కూరగాయలు విషమేనంటుంది కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రంలో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ పేరుతో 2019-20 లో టెస్టులు జరిపి ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూరగాయల్లో డయేరియా కార్డియాక్ అరెస్ట్ క్యాన్సర్ మూర్చా నాడీ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాపాయం కలిగించే మిథైల్ పారాథియాన్ కెమికల్ అవశేషాలు ఉన్నట్లు తెలిపింది హైదరాబాద్లోని 3 రైతు బజార్లు 6 అవుట్లెట్లలో కాకరకాయ క్యాప్సికం ఆకుకూరలు కొత్తిమీర సోపు జీలకర్ర బియ్యం శాంపిల్స్ ని పరీక్షించారు వాటిలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు క్రిమిసంహారక మందుల ఆనవాళ్లు బయటపడ్డాయి నిషేధిత మిథైల్ పారాథియాన్ మోనోక్రోటోఫోస్ ఉన్నట్లు గుర్తించారు కొత్తపేట రైతు బజార్లో గత ఏడాది ఫిబ్రవరిలో సేకరించిన ఆకుకూరల్లో నిషేధిత మిథైల్ పారాథియాన్ 3.31 ppm ఉన్నట్లు గుర్తించారు ఇది చాలా ప్రమాదకర స్థాయి రంగారెడ్డిలో 5 రిటైల్ అవుట్లెట్స్ ఒక రైతు బజార్లో వరంగల్లో 2 రీటైల్ అవుట్లెట్స్ లో తీసుకున్న కూరగాయలు ఆకుకూరల శాంపిల్స్ లోను కెమికల్ అవశేషాలు బయటపడ్డాయి కేంద్ర వ్యవసాయ శాఖ సేకరించిన చాలా శాంపిల్స్ లో క్వినాల్ ఫాస్ థియామెథోగ్జామ్ ప్రొపికోనజోల్ అజోక్సిస్ట్రోబిన్ హెక్సాకోనజోల్ కెమికల్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన పరిమితికి మించి ఉన్నాయి బియ్యంలో థియామెథోగ్జామ్ ఎక్కువగా ఉంది ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుంది యాలకుల్లో పీపీఎం పరిమితి 0.01 అయితే 0.52 పీపీఎం ఉన్నట్లు గుర్తించారు కూరగాయల్లో డేంజరస్ కెమికల్స్ పై కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యవసాయ శాఖను హెచ్చరించింది ఎప్పటికప్పుడు శాంపిల్స్ పరీక్షించడంతో పాటు నిషేధించిన కెమికల్స్ మార్కెట్లో దొరకకుండా రైతులకు అమ్మకుండా చూడాలని లెటర్ రాసింది దిగుబడి ఎక్కువగా వస్తుందని పురుగు పట్టకుండా ఉండటానికి రైతులు కూరగాయలు పండ్ల తోటలకు కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు పెస్టిసైడ్స్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు కూరగాయలు ఆకుకూరల పంటలపై రైతులు కెమికల్ స్ప్రే చేస్తారు అయితే వీటిని నిర్దిష్ట టైం ప్రకారం కొన్నింటికి వారం రోజులు మరికొన్నింటికి 15 రోజుల వరకు ఆగాలి కానీ రైతులు మందు కొట్టిన 1-2 రోజులకే మార్కెట్ కు తీసుకొస్తున్నారు ఫ్రెష్ గా ఉన్నాయని కొంటున్న జనం వాటిని సరిగ్గా కడుక్కోకుండానే తింటూ ఉండటంతో అనారోగ్యానికి గురవుతున్నారు పెస్టిసైడ్స్ కలిసిన కూరగాయలు బియ్యం తినటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్ మెదడు పనితీరు దెబ్బతింటుందని చెప్తున్నారు టెస్టోస్టెరాన్ తగ్గుతుందని పిట్యూటరీ గ్రంథి పనితీరు దెబ్బతింటుందని అన్నారు ఆకుకూరలు కూరగాయల్లో ఉండే రసాయనాలు ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తే 20 ఏళ్ల పాటు ఉండే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్స్ వెజిటబుల్స్ ని ఉప్పు నీళ్లలో కడగటం బాగా ఉడికిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు ఆరోగ్యం పాడవడమే కాకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇప్పటికైనా రైతు సోదరులు సేంద్రీయ వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది సో సేంద్రీయ నల్లినప్పుడు రైతులకు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే సేంద్రీయ ఎరువుల వాడక విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా సేంద్రీయ విధానం ఎరువులు తయారు చేసుకోవడం విధానంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు
सो लेबर प्रॉब्लम ఉండడం వల్ల సేంద్రీయ ఎరువుల వైపు రైతులు మంచిదని తెలిసినా కూడా అటు వైపు వెళ్ళడానికి వెనకడు వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న రెడీమేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే తయారు చేయబడిన సేంద్రీయ ఎరువులు. సో వీటిని మనం ఎప్పుడైతే వాడడానికి అనుకూలంగా రైతుకు అదే విధంగా లేబర్ ఛార్జెస్ అనేది లేకుండా ఈజీగా మనం వాడడానికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క ఎరువులను వాడడం చాలా ఈజీ అవుతుంది. అదే విధంగా తక్కువ టైంలో మనం ఎక్కువ మన ఎరువులను అనేది చల్లడానికి అనుకూలంగా ఉందన్నమాట. సో వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కనుక వాడితే రైతుకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణాన్ని కలుషితపరచకుండా కూడా మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు. అదేవిధంగా మనం పండించిన పంట తినే ప్రజలకు కూడా సేంద్రీయ పంటను అంటే ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ఆహారాలను మన ఆహార ఉత్పత్తులను మనం అందించినట్టు అవుతుంది. సో ఈ విధంగా మన భూమి యొక్క నాణ్యత కూడా కాపాడుకోవచ్చు, భూమి యొక్క సారవంతాన్ని మనం పెంచుకోవచ్చు. ఏ విధంగా అయితే మనం ఇంతకు ముందు తరాలలో ఉండే నాణ్యమైన భూమి ఏదైతే ఉందో పూర్తిగా సేంద్రీయ విధానంలో భూమి ఎలా అయితే సారవంతంగా ఉండేదో అలాంటి భూమిని మనం మన ముందు తరాలకు అందించడానికి ఈ యొక్క ఉత్పత్తులు అనేవి ఉపయోగపడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఒకటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం కనుక వాడగలిగితే రైతుల గురించి దీని గురించి పూర్తిగా వివరించగలిగితే ఇక్కడ నుంచి అనేక లాభాలతో పాటు ఆర్థికంగా కూడా మనము ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఆర్థికంగా ముందుకెళ్ళడం అనగానే మనం వాడే ఎరువుల ద్వారా బయట మార్కెట్లో రీటైలర్ హోల్సేలర్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో డిఫరెంట్ డిఫరెంట్ వేలలో మనకు ఆదాయం అనేది చాలామంది తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకవేళ వెస్టేజ్ ఎరువులు వాడితే ఆ అవకాశాన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్గానే కాకుండా కస్టమర్తో పాటు వ్యాపార అవకాశం కూడా మనం తీసుకోవచ్చు. సో వ్యాపార అవకాశం ఎలా తీసుకోవచ్చు, వెస్టేజ్ ఎరువుల మీద మనం వ్యాపారం ఎలా ముందుకెళ్ళొచ్చు అనే నెక్స్ట్ వీడియోలో మనం తెలియజేస్తాం. సో ఈ వీడియోలో మాత్రం వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో 7 రకాల ప్రొడక్ట్స్ గురించి మేము వివరిస్తాను. సో మొదటిగా మనకు బాగా అతి ముఖ్యమైన ప్రొడక్ట్స్ అని మనం ఏదైనా చెప్పొచ్చు అంటే అగ్రి IT2 అండి. సో ఈ అగ్రి IT2 అనేది ఒకవేళ మీరు కనుక దీని గురించి పూర్తిగా అర్థమైతే రైతుకు తన పెట్టుబడి నుంచి 30% తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరానికి ఇప్పటివరకు రైతు 10,000 పెట్టుబడి పెడితే ఇమీడియట్గా మీరు 7,000 తగ్గించవచ్చు. సో అది ఏ విధంగా అంటే మన అగ్రి IT2 కలిపి వాడడం ద్వారా చల్లె మందుల్లో కావచ్చు, స్ప్రేయేసే మందుల్లో కావచ్చు, నీటి తడల్లో కావచ్చు, మన అగ్రి IT2 వాడడం ద్వారా రైతు పెట్టుబడిని 30% తగ్గించవచ్చు. సో ఏ విధంగా అంటే ఒకవేళ మీరు 100 ml ఒక పంపుకు మీరు యూజ్ చేస్తుంటే బయట నుంచి మందులలో ఒకవేళ అగ్రి IT2 కనుక మీరు వాడితే దాన్ని 70 ml తగ్గించుకోవచ్చు. సేమ్ అంతకంటే ఎక్కువ రిజల్ట్స్, అంటే ఒకసారి మందు కొడితే ఎంత రిజల్ట్ అయితే అగ్రి IT2 కలిపి వస్తుందో బయట నుంచి మీరు అగ్రి IT2 వాడకుండా 3 సార్లు కొట్టిన కూడా అంత రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అంటే బయట నుంచి మీరు 3 సార్లు మందు కొడితే ఎంత రిజల్ట్ వస్తుందో అగ్రి IT2 కలిపి వాడితే అంతకంటే మంచి రిజల్ట్స్ మనకు రావడం జరుగుతుంది. దానివల్ల మనకు రైతుకు పెట్టుబడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మీరు వేసి అడుగు మందుల్లో కనుక మన అగ్రి IT2 కలిపి వాడినట్లయితే 100 kg ఎరువు దగ్గర మీరు 70 kg ఎరువు వేసినా కూడా సరిపోతుంది, సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఇది ఒక మనం వేసే ఎరువులను యాక్టివేటర్గా పనిచేయడానికి పనిచేస్తుంది. అంటే మనం వేసే ఎరువులు పూర్తిగా మొక్కకు ఉపయోగపడేటట్టు ఇది సహాయపడుతుంది అన్నమాట. అదేవిధంగా మన చల్లే మందులు కూడా పూర్తిగా మొక్కకు సమాన వ్యాప్తంగా స్ప్రెడ్డర్గా పనిచేయడం ద్వారా ఆకంత సమానంగా వెళ్ళినప్పుడు రిజల్ట్ అనేది మనకు బాగా రావడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీకు ఖర్చులు అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనం నీటి తడల్లో ఉపయోగిస్తే మనకు నీటి తడలు తక్కువ శాతం, అంటే మనం ఒక పంటకు 5 నీటి తడలు అవసరమైతే మీరు అగ్రి IT2 కనుక వాడితే 3 తడలు సరిపోతుంది. ఈ విధంగా మనం అన్ని రకాలుగా అగ్రి IT2 ద్వారా ఉపయోగించవచ్చు. దీని యొక్క MRPలు DPలు మీకు కింద మీకు మెన్షన్ చేస్తామండి, పక్కన చూడొచ్చు మీరు. అదేవిధంగా దీని యొక్క డోసేజ్ అనేది కూడా మీకు ఇక్కడ రాసి ఉంచుతాము, దాన్ని మనం దీన్ని ఫాలో అవ్వచ్చు. అగ్రి IT2 3 రకాలుగా ఉపయోగించవచ్చు, నీటి తడల్లో అండ్ చల్లె మందుల్లో అండ్ మన స్ప్రే చేసే మందుల్లో కలుపు నివారణ మందులు కూడా మనం కలిపి వాడవచ్చు. దాని ద్వారా మీకు రిజల్ట్స్ అనేది అద్భుతంగా వస్తున్నాయి. ఇది వెస్టేజ్ మందుల్లో వాడచ్చు, బయట నుంచి మీరు వాడే మందుల్లో కూడా మనం కలిపి వాడచ్చు. మనం కలిపే మందులు కూడా సమపాలలో అంటే మనం కొన్ని మందులు పైన తేలడం, కొన్ని మందులు అడుక్కు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మనం కొన్ని మందులు వాడినప్పుడు పత్తి పంటలు అలాంటి వాటిలో మనం మందు స్ప్రే చేయడానికి కలిపినప్పుడు, వివిధ రకరకాల మందులు కలిపినప్పుడు కొన్ని అడుక్కు వెళ్ళడం, కొన్ని పైన తేలడం జరుగుతుంది. ఇవాళ మీరు అగ్రి IT2 కలిపి వాడితే పూర్తిగా సమానంగా మనం కలపడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ అగ్రి IT2 అనేది మీకు చిన్న డెమోన్స్ట్రేషన్ ద్వారా అగ్రి IT2 పనితనం అని ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా. సో ముఖ్యంగా వరి పంటలో మీరు చూసినట్లయితే మన ఆకు అనేది నీటిని పట్టుకోవడానికి ఉండదన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఒక దాంట్లో మనం అగ్రి IT2 వేద్దాం, ఒక దాంట్లో అగ్రి IT2 వేయకుండా మనం ఇక్కడ చూద్దాం. సో ఇది అగ్రి IT2 అండి. ఇదేమో మనం అగ్రి IT2 వేయని వాటర్, ఇది పక్కదేమో అగ్రి IT2 వేసిన వాటర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత తడిగా ఉందనేది మీకు అబ్జర్వ్ అవుతుంది.
సో ఇది వాటర్ అనేది పట్టుకోవడం లేదు. ఇక్కడైతే మనం అగ్రిగేట్ చేసిన తర్వాత వాటర్ అనేది మనం పూర్తిగా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకా సైడ్ చూస్తే కూడా క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒకసారి ముస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనకు స్ప్రెడర్గా పనిచేసి ఈ మనం వాడే మందులను పూర్తి స్థాయిగా మొక్కకు పట్టుకోవడానికి, మొక్కకు పీల్చుకోవడానికి సహాయపడడం కాక ఆ ఎరువు అనేది పూర్తిగా పనిచేయడం వల్ల మీకు మళ్ళీ మళ్ళీ మందు కొట్టాల్సిన అవసరం రాదు. ఒకవేళ వర్షం పడినా కూడా ఎండ వల్ల కానీ గాలి ద్వారా కానీ మందు అనేది వేస్ట్ కాకుండా మనకు కాపాడుతుంది. దీనివల్ల మనకు మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. సో అగ్రిగేటివ్ యొక్క ఉపయోగాలు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అత్యంత ముఖ్యమైన ప్రోడక్ట్స్ అండి మన కంపెనీలో, అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్. సో అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఈ రెండు కూడా ఇదేమో ద్రవ రూపంలో, ఇదేమో ఘన రూపంలో మనకు ఉంటుంది. సో అగ్రి గ్రాన్యుల్స్ ఏంటంటే మనకు భూమిలో మనము విత్తడానికి ముందు కానీ, లేదంటే ఎవరైతే నాటు పెట్టడానికి ముందు కానీ, లేదంటే కూరగాయ తోటలు కానీ ఏదైనా మొలకలు నాటేసే ముందు కానీ, లేదంటే నారుమల్లలో కానీ, లేదంటే విత్తనం వేసే ముందు కానీ మనం సాయిల్ అప్లికేషన్ ద్వారా మనం వాడవచ్చు. అదేవిధంగా ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రైతు భాషలో చెప్పాలంటే మనం వాడే బలం మందులు అంటాం, డిఏపి, భాస్వరం ఎరువుల రూపంలో ఎరువుల బదులుగా దంటు గోళీలు అనే దాని బదులుగా, డూపాంట్ పట్టెర అనే మన పిలకలు ఎక్కువ రావడానికి ఉపయోగించే ఎరువుల బదులుగా మనం దీన్ని వాడవచ్చు. అంటే మొక్కకు కావాల్సిన పోషకాలను పూర్తిగా సహకరించడం, అంత తీసుకోవడానికి గల పూర్తి యొక్క ఇది నేల యొక్క సారవంతమైన పొర అని చెప్పొచ్చు. అంటే ఆకులు మనకు భూమిపైన పడి కుళ్ళిన తర్వాత ఒక సారవంతమైన మట్టి అనేది మనకు ఏర్పడుతుంది. ఆ విధంగా మనకు అగ్రిహ్యూమిక్ అనేది పనిచేస్తుంది. ఇంకా అగ్రిహ్యూమిక్లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బయట మార్కెట్లో కూడా అగ్రిహ్యూమిక్ ఉంది కానీ 20% వాళ్ళు హ్యూమిక్ అనేది ఇస్తారు అక్కడ. సో 20% హ్యూమిక్, 80% వాటర్ ఇవ్వడం వల్ల భూమిలో ఉన్న పోషకాలను ఒకటే పంటలో మొత్తం లాగేయడం వల్ల నెక్స్ట్ పంటలో మనకు పోషకాల శాతం భూమిలో లోపిస్తుంది. సో తద్వారా మనకు రైతులకు నెక్స్ట్ పంటలో దిగుబడి అనేది గణనీయంగా తగ్గడం జరుగుతుంది. సో అసలు మొక్కకు కావాల్సిన 4-6% మొక్కకు కావాల్సిన హ్యూమస్ ఎంత అంటే 4-6% అనమాట. సో మన కంపెనీ 6% అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 6% హ్యూమస్ ఉండడం వల్ల మనకు ప్రతి పంటకు సమాన పాలలో మనకు అనేది పోషకాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే ప్రతి పంటలో మీకు దిగుబడి తగ్గకుండా మనకు ఈ హ్యూమిక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అంటే బయట మనం తీసుకుని మీరు వాడే హ్యూమిక్లో దీనికి డిఫరెంట్ అదనమాట. సో దీనివల్ల మనకు ప్రతి పంటలో కూడా దిగుబడి అనేది పెరగడం తప్ప తగ్గడం అనేది జరగదు. సో ఇది మీరు వాడినట్లయితే, హ్యూమిక్ అనేది వాడినట్లయితే మొక్క యొక్క పచ్చదనం పెరగడం, అదేవిధంగా ఏపుగా ఎదగడానికి, ఆరోగ్యంగా మొక్క పెరగడానికి, పిలకలు ఎక్కువ రావడానికి ఇవన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్న పోషకాలను మొక్క తీసుకోవడానికి సహాయపడుతుంది. సో ఇది ఒక అగ్రిహ్యూమిక్ యొక్క ఉపయోగం అండి. దీని యొక్క డోసేజ్ అండ్ ఎంఆర్పి డిపి అనేది మీకు పక్కన మెన్షన్ చేస్తాం, చూసుకోవచ్చు. సో మనం అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది నా మొక్క పెట్టడానికి ముందు, అంటే విత్తనం వేయడానికి ముందు ఒకసారి, విత్తనం పెట్టిన 20 రోజులకు ఒకసారి మనం వాడవచ్చు. అదేవిధంగా అగ్రిహ్యూమిక్ లిక్విడ్ అయితే ప్రతిసారి మందు కొట్టినప్పుడు 3-4 దఫాలలో మనం వాడవచ్చు. మొక్క పెట్టిన 20 రోజుల నుంచి ప్రతిసారి మీరు వాడవచ్చు దీన్ని, అగ్రిహ్యూమిక్ని వాడవచ్చు. ఒక పంపుకు 30 ml రూపంలో 30-40 ml అనేది మనం కలపవచ్చు. 15 లీటర్ నుంచి 20 లీటర్ పంపులో 30-40 ml వాటర్లో మనం లీటర్లు ml అనేది మనం కలిపి వాడచ్చు. దీంతోపాటు అగ్రి హైట్ కలపాల్సిందే. సో ఇది అగ్రి హ్యూమిక్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి ప్రోటెక్. సో అగ్రి ప్రోటెక్ అనేది మొక్కకు శిలీంధ్రాలు కానీ తెగుళ్ళు కానీ వచ్చినప్పుడు మనకు ప్రోటెక్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు మొక్కకు తెగుళ్ళు అనేది ఎప్పుడు ఏ రకంగా వస్తుంది అంటే, విత్తనం ద్వారా, భూమి ద్వారా, వాతావరణం ద్వారా, 3 రకాల మొక్కకు తెగులు అనేది మనకు రావడం జరుగుతుంది. సో మీరు అగ్రి ప్రొటెక్ట్ని కూడా విత్తన శుద్ధిలో ఉపయోగించవచ్చు. తర్వాత ముందు జాగ్రత్తగా రాకుండా మన సాయిల్ అప్లికేషన్ ద్వారా, భూమి ద్వారా వచ్చే తెగులు నివారించవచ్చు. ఒకవేళ వాతావరణం ద్వారా తెగులు వచ్చినప్పుడు కూడా మన స్ప్రే రూపంలో మనం నివారించవచ్చు. సో అగ్రి ప్రొటెక్ అనేది సాయిల్ అప్లికేషన్లో వాడవచ్చు, ముందు జాగ్రత్త చర్యగా వాడచ్చు, తెగులు వచ్చిన తర్వాత కూడా వాడచ్చు, 3 రకాలు వాడచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి కూడా వాడచ్చు. విత్తన శుద్ధికి అయితే కిలో విత్తనానికి 5 grams మనకు ప్రొటెక్ అనేది వాడాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సాయిల్ అప్లికేషన్ అయితే ఎకరానికి 500 గ్రాముల నుంచి కిలో వరకు మనము సాయిల్ అప్లికేషన్ అనే అప్లికేషన్లో మనం వాడాల్సి ఉంటుంది. ఒకవేళ తెగులు రాకుండా ముందు జాగ్రత్త మీరు స్ప్రే రూపంలో అయితే 20 గ్రాములు ఒక పంపుకు మనం వాడాల్సి ఉంటుంది. 15 లీటర్లకు వాటర్లో కలిపి వాడాల్సి ఉంటుంది. ఒకవేళ తెగులు వచ్చిన తర్వాత అయితే 40 గ్రాములు అంటే దాన్ని ఎక్స్ట్రా డోస్గా, డబుల్ డోస్గా మనం అనేది 40 గ్రామ్స్ ఫర్ 15 లీటర్ వాటర్లో 10 రోజుల గ్యాప్లో 2 సార్లు వాడాల్సి ఉంటుంది. సో తెగుళ్ళు గుర్తించడం ఎలాగంటే, మనకు బూడిద తెగులు అని, అగ్గి తెగులు అని, ఆకుమచ్చ తెగులు అని రకరకాల తెగుల రూపంలో మనకు వస్తుంది వేరే రకాలుగా. సో మొక్కను ఒకటే రకంగా కాకుండా పచ్చలు మచ్చలుగా, ఆకులపైన మచ్చలుగా, లేకపోతే తెలుపు కలర్గా, అలా మనకు డిఫరెంట్ వేలలో మనకు తెగులు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మన రైతు చాలామంది రైతు సోదరులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి.
అగ్రి ప్రోటెక్ ఎప్పుడు వాడాలి, అగ్రి నానోటెక్ ఎప్పుడు వాడాలి దాని గురించి మేము ఒక వీడియోలు అనేది మెన్షన్ చేశామండి. ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. తెగుళ్ళను మనము పోషక లోపాన్ని ఎలా గుర్తించవచ్చు, ప్రోటెక్ నానోటెక్ని ఎలా వాడచ్చు అనే గురించి. సో ప్రోటెక్ మాత్రం మనం ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించిన దానికి, ఫంగస్ సంబంధించిన దానికి, శిలీంధ్రాలు అంటాం, శిలీంధ్రాలకు సంబంధించిన ప్రాబ్లంకి మనము ప్రోటెక్ అనేది వాడడం ద్వారా రాబోయే తెగుళ్ళను కూడా మనం ఆపచ్చు. చాలామంది రైతులు ఏమంటారంటే ప్రోటెక్ కొంచెం రేట్ ఎక్కువ, ప్రోటెక్ మేము వాడలేకపోతున్నామని. సో ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ముందు జాగ్రత్తగా వాడితే మీకు తక్కువ ఖర్చులోనే అవుతుంది. ఒకవేళ మీరు వాడలేని పరిస్థితిలో కూడా తెగులు వస్తే, ఇంతకు ముందు పంటలో మీకు తెగులు ఏమైనా కనిపించినట్లయితే ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందు మీరు వేసిన పంటలో తెగులు ఏమైనా గమనిస్తే ఈ పంటలో ఖచ్చితంగా మీరు సాయిల్ అప్లికేషన్ తెగులు ఈ ప్రోటెక్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త ప్రోటెక్ట్ అనేది వాడడం మంచిది. ఒకవేళ ఇంతకుముందు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే ఒకవేళ వచ్చినప్పుడు కూడా మీరు 40 గ్రామ్స్గా మనం దీన్ని ఉపయోగించవచ్చు స్ప్రే రూపంలో. సో ఫ్రెండ్స్, ఇది ఒక ప్రోటెక్ట్ యొక్క ఉపయోగాలు అంటే దీని యొక్క MRP DP అనేది మీ పక్కన మెన్షన్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నానోటెక్, అగ్రి నానోటెక్. సో మనిషికి ఎలాగైతే 46 రకాల న్యూట్రిషన్స్ అవసరం ఒక ఆరోగ్యం ఉండడానికి, అలాగే మొక్కకు కూడా 16 రకాల న్యూట్రిషన్స్ అనేది అవసరం అనమాట. సో 16 రకాల న్యూట్రిషన్స్లో మనకు మెగ్నీషియం, కాల్షియం, బోరాన్, జింకు, కాల్షియం అని డిఫరెంట్ రకాల పోషకాలు అనేవి మనకు అవసరం. వీటిని ద్వితీయ పోషకాలు అంటారు. సో ద్వితీయ పోషకాలు మనకు ఏదైతే ప్రోడక్ట్ నుంచి వస్తుందో అనేది నానోటెక్ అనమాట. నానోటెక్లోనే పేరుంది. ఇది మనకు మైక్రో న్యూట్రిషన్స్, ద్వితీయ పోషకాలు, మొక్కకు అత్యంత అవసరమైన ఒక ప్రోడక్ట్ అండి ఇది. ఈ పోషకాలు అనేవి మనకు పూర్తిగా మనకు ఇవ్వడం ద్వారా కాయ సైజు పెరగడం, కాయ రంగు మంచిగా రావడం, లేదంటే గింజలో బరువు రావడం. సో అదేవిధంగా ఈ అన్ని రకాల మనకు ఇది అనేది అంటే సమపాలలో పోషకాలు అందించడం ద్వారా మీకు పంటలో దిగుబడి అనేది, ఎక్కువ నాణ్యమైన దిగుబడి అనేది మనకు వస్తుంది నానోటెక్ ద్వారా. సో నానోటెక్ మనం 30 గ్రాములను 15 లీటర్లో మనం కలిపి వాడాల్సి ఉంటుంది. దీన్ని మనం 2 సార్లు వాడచ్చు. ఒకవేళ మొక్క 60 రోజుల వయసులో వాడచ్చు, ఇంకా కాయగూరలు అలాంటి దానిలో అయితే మనము 3 to 4 టైమ్స్ అంటే మన కాయ క్రాప్ వచ్చినప్పుడల్లా ఒకసారి మనం నానోటెక్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీకు మంచి దిగుబడి, నాణ్యమైన దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి గోల్డ్. సో అగ్రి గోల్డ్ అనేది చాలా ముఖ్యమైన ప్రోడక్ట్స్. ఇది మనకు మనుషుల్లో మనకు చెప్పాలంటే స్పిరులిన్ లాంటిది అనమాట. ఇది ఇదేంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థను పెంచడానికి ముఖ్యంగా అగ్రి గోల్డ్ అనేది వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా వాతావరణం నుంచి వచ్చే తెగుళ్ళ నుంచి, వాతావరణం నుంచి వచ్చే మార్పుల నుంచి, డిఫరెంట్ వాతావరణం మనం చూస్తామని ఇప్పుడు అలాంటి వాతావరణం ఈ టైంలో ఈ రబీ సమయంలో చాలా ఒరిసేన్లు అనేది ఎరుపుగా రావడం జరిగింది. నా చలిగా ఉండడం వల్ల అలాంటి దానికి మనకు అగ్రి గోల్డ్ అనేది బాగా సపోర్ట్ ఇస్తుంది. సో అగ్రి గోల్డ్ వాడితే ఏంటంటే వాతావరణం నుంచి వచ్చే వివిధ రకాల మార్పుల నుంచి మొక్కకు తట్టుకునే శక్తిని ఇస్తుంది అనమాట. ఇది ఒక మొక్కకు ఒక బలమైన బలం అనేది మనకి ఇవ్వడం వల్ల, వేరు వ్యవస్థను పెంచడం ద్వారా మొక్కను స్ట్రాంగ్గా ఉంచి మంచి హెల్ప్ అవుతుంది అగ్రి గోల్డ్ అనేది. ప్రతి పంటలో మనం వాడాల్సిన ప్రోడక్ట్స్, ముఖ్యంగా ఈ యొక్క వేరు వ్యవస్థ ద్వారా అంటే మనకు దుంపలు, పసుపు, ఉల్లిగడ్డ అలాంటి పంటల్లో ఖచ్చితంగా మనకు అగ్రి గోల్డ్ అనేది 2 to 3 టైమ్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇది సాయిల్ అప్లికేషన్ ద్వారా వాడచ్చు అండ్ స్ప్రే రూపంలో వాడచ్చు. సాయిల్ అప్లికేషన్ అయితే ఎకరానికి 100 గ్రామ్స్ వాడచ్చు. ఒకవేళ స్ప్రే రూపంలో అయితే ఒక పంపుకు 15 లీటర్లో 20 గ్రాములు అనేది మనం అగ్రి గోల్డ్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. సో విధంగా అగ్రి గోల్డ్ అనేది ప్రతి పంటలో మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది అగ్రి గోల్డ్ యొక్క ఉపయోగాలండి. దీని యొక్క MRP DP అనేది మనం పక్కన మెన్షన్ చేద్దాం. సో నెక్స్ట్ చివరి ప్రోడక్ట్ అండి, 7వ ప్రోడక్ట్ అగ్రి మోస్. సో అగ్రి మోస్ అనేది హార్మోన్ బ్యాలెన్స్ అంటే సంతాన సాఫల్యతకు ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అనమాట. అంటే మీ యొక్క పూత రావడానికి కానీ, పూత నిలవడానికి కానీ, తర్వాత కాయ సైజు మంచిగా రావడానికి కానీ, కాయలు అనేది పూర్తి స్థాయిలో కాత రావడానికి అంటే మనం పిందె స్థాయిలో రాలిపోకుండా పిందెలు అనేది ప్రతి పిందె కూడా మనకు నిలిచి ఎక్కువ ఖాతాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క హార్మోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఇది ఖాత పూత చెట్లలో, ఖాత పూత సంబంధించిన పంటల్లో అగ్రి మాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇది 20 డేస్కి ఒకసారి మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఖాత పూత అంటే కాయగూరలో కావచ్చు, పండ్ల తోటల్లో కావచ్చు, ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ అండి ఇది. సో దీన్ని వాడడం వల్ల మనకు దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూత ఎక్కువ వచ్చి పూత నిలవడం ద్వారా పూతకు ముందు మనం పూత వచ్చే 20 రోజుల ముందు దీన్ని వాడి, పూత వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వాడడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేది మీకు వస్తుంది. ఒకవేళ మీకు మళ్ళీ పూత వచ్చే వాటిలో అయితే మనకు మళ్ళీ వాడాల్సిన అవసరం ఉంటుంది. 1 మంత్కి ఒకసారి, 2 రోజులకు ఒకసారి మనం ఇది వాడాల్సిన అవసరం ఉంటుంది. 15 లీటర్ వాటర్లో 20 ml దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ స్ప్రే రూపంలో మాత్రమే వాడాల్సిన యొక్క ప్రోడక్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ 7 రకాల ప్రొడక్ట్స్ గురించి మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ వల్ల, ఈ ప్రొడక్ట్స్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా తెలుసుకోవాల్సిన ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మాకు పోస్ట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. ఇంకా వీడియో చాలా వీడియోలు అనేది మేము చేయడం ద్వారా మీకు మన అగ్రికల్చర్ 7 రకాల ప్రొడక్ట్స్ గురించి పూర్తి వివరణ ఇవ్వడం ద్వారా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క అగ్రికల్చర్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని మన యొక్క వ్యాపారాన్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి మీకు పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్ బెనిఫిట్ ఏముంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో, అదేవిధంగా బిజినెస్ చేస్తే ఎలాంటి మన బెనిఫిట్ తీసుకోవచ్చు, కస్టమర్గా ఎలాంటి మనకు లాభం తీసుకోవచ్చు,
కస్టమర్ బెనిఫిట్ల కింద కంపెనీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో చాలా పెద్ద పెద్ద ఉపయోగాలను మనకు కలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2500 ప్రొడక్ట్స్ మీరు కొంటే అగ్రి ఐ 2 ఇస్తుంది 270 రూపాయలు దాని విలువ. 5000 ప్రొడక్ట్స్ కొంటే అగ్రి హ్యూమిక్ ఇస్తుంది దాని విలువ 500 అనమాట. ఒకవేళ 10000 ప్రొడక్ట్స్ కనుక మీరు కొనగలరు ఇక్కడ నుంచి 1250 రూపాయల విలువైన ప్రొడక్ట్స్ అనేవి మనకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే పీవీ రూపంలో కూడా పూర్తిలో 30 రూపాయలకు పీవీ ఇవ్వడం ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మనము చాలా లాభదాయకమైన బిజినెస్ అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి మారుమూలకు కూడా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉపయోగించుకుంటే ప్రతి మారుమూలకు మీరు ఈ యొక్క వ్యాపారాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్ అనేది ప్రతి ఏరియాలో ప్రతి ఊరిలో మనకు అనేది చూస్తూ ఉన్నాం. తప్పకుండా వ్యవసాయం అనేది చాలా అభివృద్ధి దశలో ఉంది. అదేవిధంగా కరోనా వచ్చినా కూడా వ్యవసాయం అనేది మనం ఆపలేం. ఎందుకంటే వ్యవసాయం అనేది లేకుంటే మనము ఆహారం అనేది మనకు లభించదు. కాబట్టి వ్యవసాయ ప్రొడక్ట్స్ ఉపయోగించుకుని ఒక బిజినెస్ను మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటానికి ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ను మీ గ్రూపుల్లో కానీ మీ యొక్క టీమ్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన రైతులకు కానీ ఈ మధ్యలో కొత్తగా మనకు వచ్చిన కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది నిరుద్యోగ యువకులు కూడా కొంతమంది వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, విష్ యూ వెల్త్.